ఇప్పుడు ఇక మన తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే గనక చెప్పండి, 2018లో ముందస్తు ఎన్నికలు పెట్టాడు కేసీఆర్. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అప్పటి వరకు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని. ఇప్పుడు రాబోయే 2023 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది? కాంగ్రెస్ ఏ మేరకు గవర్నమెంట్ని ఫామ్ చేసే ప్రయత్నం చేస్తుంది? లాస్ట్ టైంలో ఇప్పుడు ఉదాహరణకు చెప్తానైతే, ఇప్పుడు నేను బీజేపీలో పనిచేస్తున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఏం చెప్పినా మా పార్టీ మేము డబ్బా కొడుతున్నాం అని చెప్పాను ఫస్ట్. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రజలకు క్లారిటీగా తెలుసు ఎవడు పనిచేస్తుండ్రు, ఏ పార్టీ నిలబడుతుంది, ఎవడు తాగుబోతోడు ఉన్నాడు, ఎవడు మంచి చేస్తుండో ఉందని చెప్పి ఉదాహరణకు ఒక్కటే ఒక మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పితామహుడు అంటారు. ఓకే, ఒక ఉద్యమకారుడిగా ఎదురు తిరిగి నిలబడి చావోరేవుకు నిలబడి చేసినందుకు ఓకే, సంతోషం. ఎందుకంటే ఫస్ట్ నడిపించేవాడు కావాలి, నాయకుడు కావాలి. నాయకుడిగా నిలిచాడు, కొన్ని వందల మంది చనిపోయారు, పోయారు. దీనివల్ల ఎవరికి ఉపయోగపడింది? ఫస్ట్ మీరు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చెప్పుకోవడానికి మనకు ఒక రాష్ట్రం ఏర్పడింది, చెప్పుకోవడానికి క్యాపిటల్ సిటీ మన చేతిలో ఉంది, కానీ ఉపయోగాలు ఏంటి? ఏమొచ్చింది అసలు? ఉదాహరణ చెప్తే చాలామంది ఎంప్లాయ్మెంట్కి, ఎవరికి జాబ్లో విషయంలో కావచ్చు, స్టడీ విషయంలో కావచ్చు, ఆల్ ఇండస్ట్రీస్ కావచ్చు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది, స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలు మొత్తం ఆంధ్ర వాళ్ళవే. ఇక్కడ ఆయనకు తీసుకోవాల్సిన స్టార్టింగ్ తెలంగాణ రాకముందుకి ఏం చెప్పాడు అంటే, ఈ ఆంధ్రలో పెత్తనం జరుగుతుంది, ఆంధ్రలో పెత్తనం, పాపం అనవసరంగా వాళ్ళ మీద రాలేసి బురద చల్లావు. మరి రాష్ట్రం విభజించిన తర్వాత కూడా ఇక్కడ జరిగే బిల్డర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ జీరో. వాళ్ళతో తీసుకోవాల్సిన కమిషన్లు నువ్వు తీసుకుంటావు, సీఎంగా ఉండి నువ్వు లంచాలు తీసుకుంటావు, నీ పర్సంటేజ్లు అన్నీ తీసుకుంటావు. మోసం చేసేది ఎవరు, మోసపోయేది ఎవరు అంటే తెలంగాణ ప్రజలు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇక్కడున్న వారికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, బిజినెస్ ఇవ్వచ్చు. లాస్ట్కి ఇంత దిగజారిపోయి జూబ్లీస్లో కూడా అత్తి చాలా కాస్ట్లీ ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ కేసీఆర్ సొంతంది తెలుసా? సిగ్గుసేట్. అసలు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కూడా జూబ్లీస్లో ఫారెన్లో దొరికేటువంటి చాలా కాస్ట్లీ సంబంధించినటువంటి మందు వేసుకో బ్రాండ్ ఏదైనా కావచ్చు, అలాంటివంటి ఒక బార్ నడిపిస్తుంది డైరెక్ట్ కేసీఆర్ పేరు పేరు ఉందా బినామియా? కేసీఆర్ కేసీఆర్కి సంబంధించింది కదా, సంబంధించింది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీస్లో ఉన్నటువంటి బడా బాబుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇంత చిల్లరగా ఒక బిజినెస్ ఆయన కూడా, అది వేరే వాడికి ఇస్తే వాడు వేరే వాడు బతకలేడా? అదే ఫండ్ని గవర్నమెంట్ ఉపయోగించు కదా. అన్ని కర్త కర్మక్రియ మొత్తము సీఎం చేతిలో పెట్టేసుకొని ఇతరులను ఫూల్ చేసుకుంటా మళ్ళీ నేను వచ్చి ఈసారి సీఎం అంటే, ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీకు సిగ్గుంటే, మీకు నిజాయితీగా ఏ పార్టీ మీద నమ్మకం ఉండి, ఏ లీడర్ మీద నమ్మకం ఉంటే ఆ లీడర్ని మీరు గెలిపించుకోండి, ఆ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకోరు. ఇప్పుడు నేను ఎవరిని చెప్పడానికి, కాంగ్రెస్ వస్తుందని, టీఆర్ఎస్ వస్తుందని, బీజేపీ వస్తుందని? నాకు ఒకటే ఓటు హక్కు ఉంది, మీకు ఒకటే హక్కు ఉంది. కాబట్టి తన ఓటుని ఎవరు వాళ్ళు నిలబెట్టుకుని దాన్ని మీ వాల్యూ విలువైనటువంటి ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఫస్ట్ తెలంగాణలో టీఆర్ఎస్కి ఎదురుగా టీఆర్ఎస్ పార్టీని ఓటమి పాలు చేయడానికి వేరే పార్టీకి అంత దమ్ము లేదా, కొత్త పార్టీ రావాలంటారా? మీరు ఒక విషయం చెప్పండి, ఒకనొకప్పుడు బీజేపీ పార్టీ అంటే ఇక్కడున్న లోకల్ పార్టీలు అందరూ వాళ్ళని చాలా ఇన్సర్ట్గా చూసేవాళ్ళు. ఈరోజు ఇక్కడ నలుగురు ఉన్నారు ఎంపీలు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పుంజుకుందనా లేకపోతే ఓడిపోతుందన్నా? పుంజుకున్నట్టే కదా. అంటే ఒక నలుగురు ఎంపీ సీట్లు ఉన్నారంటే రేపు ఇవి ఎనిమిది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం ఇది. నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయి కానీ ఎమ్మెల్యేల సీట్లు ఎందుకు రాలేదు? అదే చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు కూడా బీజేపీలో కూడా కొంతమంది లుసుకులు ఉన్నాయి. ఏం చేశాడు? కొంతమందిని కేసీఆర్ కొన్నాడు. కేసీఆర్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇతర పార్టీల లీడర్లను కొంటాడు, ఎమ్మెల్యేలని అపోజిట్ ఉండే పర్సన్స్ వాళ్ళ పర్సన్సే. తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఏ పార్టీ అనుకుంటున్నారు? ఏ పార్టీని లేదు, రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది 100%. ఎందుకంటే కాంగ్రెస్ అనేది కొలాప్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణలో లేకుంటే కాంగ్రెస్ ఉందా మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ పేరు వినిపిస్తుందా? లేదు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అని ఒక వ్యక్తి లేకుంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం ఆల్మోస్ట్ దేశంలోనే పోయింది. రాహుల్ గాంధీ వెళ్ళి మోడీ గారి దగ్గర డబ్బు కొట్టుకొని చెక్కభజన కొట్టుకుంటుండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి ఈయనకు నిలబడి చేసేటటువంటి వ్యక్తి ఏం లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక 2023లో సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా? మీకు వచ్చానా? కాదండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఉదాహరణ చెప్తే కాంట్రవర్షన్లో ఇప్పుడు ఆయన మా సొంతూరు, ఒక వ్యక్తిగతంగా చెప్పాలి, ఒకటే గడ్డ మీద కొట్టారు, ఒకటే గడ్డ మీద జస్ట్ ఒక 5-10 కిలోమీటర్ డిస్టెన్స్ విలేజ్లో మా సొంతూరు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రాంతం వరకు అభిమానించవచ్చు, ఒక సమ్
టైం వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆల్ ఓవర్ మొత్తం తెలంగాణ స్టేట్కి కంట్రోల్లోకి తీసుకోవడం అంటే మాత్రం కాదు. ఎందుకంటే తను ఎలా అంటే స్వార్థపరుడు ఫస్ట్. తన వర్గం ఇప్పుడు ఒక లీడర్ ఎవడైనా సరే, నాయకుడు అనేవాడు లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే తనోడు మనోడు అని చూసుకోకూడదు. ఎవడొచ్చినా అందరినీ గుండెల్లో కత్తుకొని చూసుకోవాలి. కేసీఆర్ ఆ టైంలో చేసినటువంటి వ్యక్తి ఏంటంటే, ఎదుటోనమైన కోపం ఉన్నా తను చేసిన తప్ప ప్రతి ఒక్కరిని గుండెలకు తీసుకుని దగ్గరికి లాక్కున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. లీడర్ అనేవాడికి కావాల్సిన క్వాలిఫికేషన్లు మాత్రం 100% ఉండవలసింది. ఏంటంటే తన మన భేదమని సూచించకుండా వచ్చినాడు అందరూ మనోడు అన్నది తప్ప తనోడు మనోడు అనే వర్షన్ వద్దు. రేవంత్ రెడ్డి గారి దగ్గర తనోడు మనోడు అనే ఒక వర్షన్ ఉంది. ఆ లైవ్ కన్నులారో నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూశాను. ఇలాంటి వ్యక్తి సీఎం కాడు. ఎందుకంటే ఏదో పేరు పలుకుబడి కాంట్రవర్షన్లో, ఇప్పుడు నేను అజయ్ కౌండిన్ అంటే కాంట్రవర్షన్ కేర్ ఆఫ్ పడ్డా మీరు ఎలా చెప్పారు ఇందాకనే, రేవంత్ రెడ్డి గారు కూడా కాంట్రవర్షన్లో హైప్ అయిపోయాడు, జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చిన తర్వాత ఒక ఫేమ్లోకి వచ్చాడు అఫ్కోర్స్. కానీ ఒక ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తికి చాలా ఓపిక ఉండాలి. తనోడు మనోడు అనే ఫీలింగ్స్ లేకుండా, మనోడు అనే ప్రతిఒడిని మనోడు అనే ఫీలింగ్స్ ఉన్న ఒక వ్యక్తి లీడర్ కావాలి అనేటువంటి కాంక్ష ఉంది. రేవంత్ రెడ్డి గారి పైన మీరు అంత సింపుల్గా సీఎం అవుతారని చెప్పేసి మీరు ఎవరు అనుకోవద్దు. 100% ఏదో ఒక మంచి పార్టీ, ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నా మాకు నేను డబ్బు కొట్టుకున్న కూడా కాదు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా సరే, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీ మేలు కోరి మీకు నమ్మకం ఉన్న వ్యక్తిని సీఎం చేసుకొని మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ హక్కుల్ని అందరూ సంపూర్ణంగా ఆస్వాదించాలి, వాటిని అనుభవించాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెప్పడం జరుగుతుంది. నేను మీ అజయ్ కౌండిన్య. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వారధి మీడియా.